समग्र अभिवृद्धि लक्ष्य राष्ट्र प्रभुत्व संक्षेम कार्यक्रम एमएलए जोगुरामन समक्ष में बीआरएस भारी कोनसागुतुन्न गुलाबी गूटी की चेरिना 14वा वार्ड कौंसलर बड़ाल सुजात अन्नी वर्गाल अभ्युन्नते ध्येयंगा मुंदुकु सागुतुन्नामनी एमएलए स्पष्टीकरण एमएलसी कवितापై बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडी संजय चेसिन अनुचित व्याख्यलनु खंडिस्तू निरसनल वेल्लुवा बंडी संजय फ्लेक्सीनी दग्धं चेसी निरसन व्यक्तं चेसिन बीआरएस महिला विभागं नायकुरालु आत्मगौरवं देब्बतिनेला व्याख्यलु चेस्ते सहिंचेदे लेदनी स्पष्टीकरण తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణ కౌన్సిలర్ బడాల సుజాత ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఆమెతో పాటు పలువురు నాయకులకు ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు విసిగెత్తి వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఎమ్మెల్సీ కవితపై మానవతా విలువలు లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మహిళా లోకం గ్రహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలోని సంజయ్ నగర్లో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బడాల సుజాతతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పలువురు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పుతూ సాదరంగా స్వాగతం పలికారు. జై తెలంగాణ జై జోగురామన్న నినాదాలతో సభ ప్రాంగణమంతా మారుమ్రోగింది. అంతకుముందు కాలనీలో 30 లక్షల నిధులతో చేపట్టనున్న రహదారి డ్రైనేజ్ నిర్మాణ పనులకు స్థానిక నేతలతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ మున్సిపల్ చైర్మన్లు అడ్డి పూజారెడ్డి, జోగు ప్రేమేందర్, రోకన్ల రమేష్, మెట్టు ప్రహ్లాద్, అలాల్ అజయ్, అష్రఫ్, బీఆర్ఎస్ యువ నాయకులు జోగు మహేందర్, బడాల సృజన్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ మన వార్డ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. దేశం దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యకలాపాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఉనికిని కోల్పోతామన్న భయంతోనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. చేయనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తున్నారు కాబట్టి ఈరోజు అందరి దృష్టి దేశము నలుమూలల నుంచి కూడా మీరు ఒకసారి గమనించండి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే దానికి కేంద్ర మంత్రులు లైన్, ముఖ్యమంత్రులు లైన్, నిన్న మొన్న కూడా అనేక మీటింగ్లకు కూడా ముఖ్యమంత్రులతో సహా వేరే రాష్ట్రాల త్రిపుర ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ మన పెండలవాడ గ్రామానికి వెళ్తాడు. ఉదాహరణ అంటే ఇద్దరు మంది ముఖ్యమంత్రులు, ఇద్దరు మంది కేంద్ర మంత్రులు అసలు మన రాష్ట్రానికి ఎందుకు రావాలా? ఒక్క సిపాయిని కొడుతుంది, ఒక్క హీరోను చంపడానికి రాజకీయంగా ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రితో సహా ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నారంటే మన ముఖ్యమంత్రి ఎంత తమ్మున ముఖ్యమంత్రో మీరందరూ అర్థం చేసుకుని చెప్పాలని చెప్తున్నారు. జోగు రామన్న నాయకత్వంలో
అటువంటి వ్యక్తులు కుదరని చెప్పి అటువంటి దొంగలు త్రోవులు భూ కబ్జాదారులు రౌడీ షీటర్లు మాత్రం పోతారు తప్ప ఇంకా నిజమైనటువంటి నాయకులు పడరు. అందుకొరకే ఈరోజు ఈ 2016 3016 అసలు భారతదేశంలో ఎక్కడ పెన్షన్ ఉందని ఒకసారి మీరు చర్చ జరగాలి. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బండి సంజయ్ ఫ్లెక్సీని దగ్ధం చేసి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. మహిళ అనే కనీస గౌరవం లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనలు చేపట్టారు. అందులో భాగంగానే ఆదివారం బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎంపీ బండి సంజయ్ ఫ్లెక్సీని నేతలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం బండి సంజయ్ ఫ్లెక్సీని దగ్ధం చేసి ఆందోళన వెలిబుచ్చారు. ధర్నాలో పట్టణ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూపరాణి, బొడగ మమత, పర్వీన్, కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకురాలు మాట్లాడుతూ ఉద్యమ కుటుంబంలో పుట్టి తెలంగాణ మహిళ ఆత్మగౌరవానికి పాటుపడిన ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగకు ఎమ్మెల్సీ కవిత ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. బండి సంజయ్ను అరెస్టు చేసేంత వరకు ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. బండి సంజయ్, సింగులేని సంజయ్, కొండు సంజయ్ ఈరోజు కవితకపై అనిష్టమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సోయలేని సంజయ్ ఈరోజు కవితకపై ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చింది. కవితక్క ఈరోజు మహిళలంతా ఆమె వెంట ఉన్నారు, ఎందుకంటే ఆమె ఉద్యమం స్ఫూర్తితో ముందుకు రావడం వల్ల మహిళలు ఈరోజు బయటకు వెళ్ళగలుగుతున్నారు. అలాంటి కవితక్కను పట్టుకొని తుది లేకుండా ఇష్టమున్నట్టు అనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేలుగా తెగ్గొస్తాం మహిళలు అందరం కలిసి. సిగ్గులేని సంజయ్ ఒకటే విషయం చెప్తున్నాము, ఏంటంటే కవితక్కపై ఇంకోసారి ఇట్లాంటి అనిచిత వ్యాఖ్యలు వస్తే నేలుగా తెగ్గోసి నరుకుతాం ఒక్కొక్కరిని. మీ బీజేపీ శ్రేణులను మిమ్మల్ని తెలంగాణ శివంగి కవితక్క అంటే ఆమె కోరిక ఉన్నంత వాటి మేమందరం సహిస్తున్నాం, లేదంటే ఉద్యమం తిరగరాస్తాం. మరోవైపు ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను బోత్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధి మొట్టే కిరణ్ తీవ్రంగా ఖండించారు. తలమడుగు మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు జీవన్ రెడ్డి, గంగాధర్, తోట వెంకటేష్, వెంకటరెడ్డి, నారాయణ, రామ్కిషన్ తదితరులతో కలిసి ఆయన పాల్గొని బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి కానీ, కేంద్ర ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కానీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఉద్యమంలో పుట్టినటువంటి నాయకులు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీశ్రావు గారు త్యాగం చేసినటువంటి కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల పైన ఐటీ దాడులు కావచ్చు, ఈడీ దాడులు కావచ్చు, సిబిఐ దాడుల పేరుట ఏదో ఒక రకంగా బెదిరింపులకు గురి చేసి లొంగ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ నిన్న ఒక పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు సిగ్గు లేకుండా మహిళలంటే గౌరవం లేకుండా గౌరవ ఎమ్మెల్సీ కవిత గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఈరోజు సభ్య మహిళా లోకం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్న బండి సంజయ్ గారు బేషరతుగా వెంటనే కవిత మేడం గారికి క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ మీరు క్షమాపణలు చెప్పినట్లయితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పక్షాన రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన ఉధృతం చేసి మీ మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని దించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది అని సందర్భంగా హెచ్చరిస్తూ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్సీఓవి గంగాధర్ తెలిపారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉదయం 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకున్నారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2, ఊట్నూర్లో 1, ఇచ్చోడలో 1, ఆసిఫాబాద్లో 2 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. బైపీసీ ఎంపీసీల ప్రవేశాల కోసం 2242 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 2065 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 117 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 92.11 పరీక్ష విద్యార్థుల హాజరు శాతం నమోదైంది. ఈ సందర్భంగా ఆర్సీఓ మాట్లాడుతూ పరీక్ష సజావుగా సాగేలా అన్ని కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతిభ ఆధారంగానే సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు కార్పొరేట్ స్థాయి విద్య అందించడంతో విద్యార్థులు సీట్ల కోసం పోటీ పడుతున్నారని గుర్తు చేశారు. పూర్తి స్థాయిలో పారదర్శకంగా సీట్లు కేటాయిస్తామని, పరీక్షల్లో ప్రతిభ ఆధారంగానే సీట్లు కేటాయింపు ఉంటుందని అన్నారు. పదవ తరగతి నాటి నుండే లక్ష్య సాధనకు అనుగుణంగా విద్యార్థులు కష్టపడాలని రిటైర్డ్ లెక్చరర్ విజయబాబు అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పదవ తరగతి విద్యార్థులకు విస్తృత సూచనలు చేశారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని రిటైర్డ్ లెక్చరర్ విజయబాబు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని గజ్టెడ్ నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల కోసం శ్రీ సరస్వతి శిశుమందిర్ 1992-93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మహేందర్, జైపాల్ రెడ్డి, నాగేష్, రాకేష్, జేకే కిరణ్ తదితరులు పాల్గొన్నారు. షార్ట్ టర్మ్ గోల్ ఏంది? గోల్ అనగా నేను డాక్టర్ కావాలా, పెద్ద లీడర్ కావాలా, అట్లాంటి గోల్స్ అవన్నీ లాంగ్ టర్మ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వడం అదే షార్ట్ టర్మ్ గోల్. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం మీరు ప్రయత్నం చేయాలి. లాంగ్ టర్మ్ గోల్ అనునిత్యం మన మైండ్ లో ఉండాలి, అది మైండ్ లో ఉంచుకుంటూనే. ఈ మేరకు విజయబాబు మాట్లాడుతూ కెరియర్ గైడెన్స్ అంశానికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. ఏ కోర్సులు చదవాలో తెలియక విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా పదో తరగతి నుంచే విద్యార్థుల ఉన్న ప్రతిభను గుర్తించి వారికి సరైన మార్గాన్ని చూపినట్లయితే వారు రాణిస్తారని అన్నారు. పేరెంట్స్ తమ ఇష్టాన్ని విద్యార్థులపై రుద్దద్దని సూచించారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఆత్మ చేసుకున్న స్థితి మనకు కనబడుతుంది. అట కాకుండా స్టార్టింగ్ 10th క్లాస్ లోపల సరైన అవగాహనతో సరైన జ్ఞానంతో 10th తర్వాత ఏం చేయాలని మన యొక్క ప్రవృత్తి ఆధారంగా, అవకాశాల ఆధారంగా, టాలెంట్ ఆధారంగా మన యొక్క ఏ కోర్సు చదవాలనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే విద్యార్థి సఫలమవుతాడు. కానీ ఈ రోజులు ఏం చేస్తారంటే పేరెంట్స్ తమ అభిష్టం, తమ కోరికల మేరకు, తమ ఆశల కోరిక ఆశలకు అనుకూలంగా తమ పిల్లలను చదవాలని కోరుకుంటారు. అట కాకుండా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళ కోణంలో ఆలోచించి వాళ్ళ సామర్థ్యము, వాళ్ళ బలహీనతలు వారి దృష్టి పెట్టుకొని ఈ 10th క్లాస్ తర్వాత ఎన్ని రకాల అవకాశాలు, అపారమైన అవకాశాలు ఉన్నాయి మనం అనుకుంటున్నాము అవకాశాలు లేవని. ఆ అపారమైన అవకాశాలు ఏమున్నాయో ఆ అవకాశాలు తెలియజేసే కార్యక్రమే కెరీర్ గైడెన్స్. ఆ కెరీర్ గైడెన్స్ దాని గురించి ఇక్కడ మన ఈ విద్యార్థులకు అందరికీ ఈ బ్యాచ్ వాళ్ళు అరేంజ్ చేయడం చాలా అభినందనీయ విషయము. ఆ కెరీర్ గైడెన్స్ గురించి ఈరోజు మనం అనేక విషయాలు 10th తర్వాత ఎన్ని రకాల టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి, వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి, మిగతా జనరల్ కోర్సెస్ ఉన్నాయి, ఇట్లా అనేక అంశాలు, మెడిసిను, ఇంజనీరింగు, హోటల్ మేనేజ్మెంట్, హాస్టల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, అనేకమైన చార్టెడ్ అకౌంటెంట్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అనేక వృత్తులు, అనేకమైన అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవకాశాల గురించి పిల్లలకు మొట్టమొదటంటే వాళ్ళకి తెలియజెప్పడం. నేను చెప్పేది పిల్లలకి ఏం చెప్తా అంటే కళ్ళు తెరిచి లోకాన్ని చూడాలని చెప్తున్నాను. ఎప్పటికైనా జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్ లో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ వార్షికోత్సవ వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల వైజ్ఞానిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకోగా కార్యక్రమం ముఖ్య అతిథులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సరస్వతి శిశుమందిరాలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా విద్యాబోధన అందుతోందని సరస్వతి విద్యాపీఠం ఆదిలాబాద్ విభాగ కార్యదర్శి కట్టా నాగాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్ లో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ 53వ వార్షికోత్సవ వేడుకలను శనివారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా చిన్నారుల ప్రదర్శనలు అమితంగా అలరించాయి. డిఎస్ఓ రఘురమణ, విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు బజరంగ్ లాల్ అగర్వాల్, నిమ్మల ప్రతాప్ రెడ్డి, హెచ్ఎం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. You lay out, how did
between boy and girl. Give your princess all the support she needs. The world needs some woman who lives bravely for the... ఈ సందర్భంగా కట్టా నాగచారి మాట్లాడుతూ శిశుమందిరాల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమ బోధన మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. సంస్కృతి సంప్రదాయాలపై పట్టు సాధించడమే కాకుండా శాస్త్రీయ విద్యపై అవగాహన పెంపొందించేలా బోధన జరుగుతోందని తెలిపారు. తలమడుగు మండలంలోని నందిగామ గ్రామంలో నూతన సవారీ బంగ్లా షెడ్ను ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి హాజరై గ్రామాల్లో కల్పిస్తున్న మౌలిక వసతుల వివరాలను వెల్లడించారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. తలమడుగు మండలంలోని నందిగామ గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన సవారీ బంగ్లా షెడ్ను ఆదివారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన కార్యక్రమ అతిథులను డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు, వెంకన్న, రమేష్ రెడ్డి, ప్రతాప్, గణేష్, రమాకాంత్, గ్రామ పటేళ్లు, మహాజనులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గణేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో సవారీ బంగ్లా షెడ్డును నిర్మించాలని గ్రామస్తులు ఇటీవల విన్నవించారని తెలిపారు. వెంటనే తన జెడ్పీ నిధుల నుండి 3 లక్షల రూపాయలతో షెడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గిరిజన గ్రామాల మౌలిక వసతులకు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారని అన్నారు. ఇక్కడ ఆవులు పశువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి డాక్టర్ పిలుపు మేరకు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు గ్రామస్తులు సార్ మాకు సవారీ బంగ్లా షెడ్ కావాలని అడిగారు. ఒకటే మాట మీకు మాటిస్తున్నాం, 3 నెలల్లో పూర్తి చేస్తాం. కరెక్ట్ 3 నెలల్లో ఇలా మనం ఇలా పూర్తి చేసుకున్నాం. మనం 3 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చినాం. 3 లక్షల రూపాయలు సరిపోదు. నేను ఉన్నా కాబట్టి ధైర్యంతో ఈ 3 లక్షల బిల్లు వేపినాక మన గంగారాం గారు చాలా ముందరుండి ఉత్సాహంగా మీ గ్రామస్తుల మీ అభిమానంతో వాళ్ళకి మంచి పనిచేసిందని నేను ప్రత్యేకంగా తనకు అభిమానం చెప్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు. ఎమ్మెల్యే జోగురామన్న సమక్షంలో బీఆర్ఎస్ లోకి భారీగా కొనసాగుతున్న చేరికలు. గులాబీ గూటికి చేరిన 14వ వార్డు కౌన్సిలర్ బడాల సుజాత. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని
ఎమ్మెల్యే స్పష్టీకరణ. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనల వెల్లువ. బండి సంజయ్ ఫ్లెక్సీని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.